ఈ సమయానికి కల్ ఇసి సమయ హమ్ కహా హై వో సెల్ ఫోన్ షాప్ మే నా సెల్ ఫోన్ షాప్ మే సో క్యా హువా ఏక్ బుడ్డా ఆద్మీ ఆయా మై క్యా కియా ఆప్కా సాల్ దే దియా ఉస్కో ఆజ్ 24 అవర్స్ బాద్ మే క్యా హువా ఆప్కో సాల్ మిల్ గయా మీరు వీడియో చూడండి. నిన్న ఈ టైంకి ఓ సెల్ ఫోన్ షాప్ దగ్గర ఉన్నాం, ముసలావిడ వచ్చింది. ఆవిడ ఒంటి మీద చీర తప్ప ఏం లేదు, నాకు శాలువా ఉందా, స్వెట్టర్ రెండు ఉండే, ఎవరో ఇచ్చేసాను వాళ్ళకి. ఇంకా నాకు స్వెట్టర్ లేదని శాలువా వేసుకొచ్చాను. ముసలావిడ రాత్రి టైం అయింది, శాలువా వేసేసాను. ఇంక ఇప్పుడు ఏం లేదు కాబట్టి లోపల బనీ వేసుకుని వచ్చేసాను. మళ్ళీ ఏమి ఏమైంది, మనం అడగక్కర్లేదు, అడగక్కర్లేదు. నేను అదే చెప్తున్నా, తల్లి గర్భమున ఎవరు పెడుతున్నారండి, కడుపులో ఉన్నవాడికి ఎవరు పెడుతున్నారు? కాబట్టి మనం ఏమి అడగక్కర్లేదు, ఏమి ఆశించక్కర్లేదు. అందుకని పద్యంలో చెప్తారు ఏంటంటే, అడవి పక్షులకెవ్వడాహారమిచ్చను మృగజాతికెవ్వడు మేత పెట్టే, పశులకెవ్వడు సగె పచ్చి పూరి, పనులకెవ్వడు సగె బరగ పాలు, జీవ కోట్లను పోషింప దాత నీలగాక వేరొకడు లేడయా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. కాబట్టి మనం ఎవ్వరం కూడా దేనికి అధైర్యపడక్కర్లేదు, ఏది ఆశించక్కర్లేదు. నా పాటికి నేను వెళ్ళిపోతున్నాను, వాళ్ళు షాప్ కట్టేస్తారు అని కంగారులో. ఈయన గబగబా వచ్చి పట్టుకున్నారు. ఏ ఎందుకు పట్టుకున్నారు? నా గోళం ఈ షాప్లో జరగానే ఈ లీల చేశాడు లీలాకృష్ణ. నేనేమంటే ఇలా ఇప్పుడు మీ ప్రేమ కదండి వచ్చాను నేను, మీరు వెలిస్తే వచ్చానా? ఎంత ప్రేమతో మీరు పరిగెత్తుకొచ్చి స్వామి ఒక్కసారి అడుగు పెట్టి వెళ్ళిపోండి అన్నారు. ఆ ప్రేమకే కదా వచ్చాం. కాబట్టి మనం ప్రేమించాలి. అందుకని ఏదో ఏదో సినిమా డైలాగే కానీ మంచి మాట అది ఏంటంటే, ప్రేమిస్తే ఏమవుతుంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారు. సినిమా అయితే ఏంటి నిజం. కాబట్టి ప్రేమించేవాడే మనిషి, ప్రేమను పంచేవాడే మనిషి, అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సార్. హరే కృష్ణ.